తెలంగాణ టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా పరిపాలన అనేది ఎలా కొనసాగుతుందో అందరికీ అర్థమవుతుంది. మరి ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రాంతాలలో ఏ ప్రాంతము ఆ ప్రాంతము అనేది ఒక సంబంధం లేకుండా రోడ్లపైకి వచ్చేసి ధర్నాలు నిరసనలు ర్యాలీలు మరి కొనసాగుతూ ఉన్నాయి. వీటిపైన పోలీసులు కూడా అంతే కర్కశంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎక్కడైతే మనకు హైడ్రా తో మొదలైందో ఈ అలజడి, హైడ్రా తర్వాత మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళను ఖాళీ చేయించడం, విరగొట్టడం, ఆ తర్వాత గ్రూప్ 1 విద్యార్థుల ధర్నా కావచ్చు, లేదా మన సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ ఘటన కావచ్చు, అంటే చిన్న చిన్న విషయాలను సైతము ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది, ఎందుకు సరిగ్గా నిర్వహించలేకపోతుందో అర్థం కావడం లేదు. మొన్న తీసుకుంటే అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ విగ్రహాన్ని సరిగ్గా కట్టాలని చెప్పేసి కొంచెం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గోడంతా పాడైందని చెప్పేసి దాన్ని మంచిగా నిర్మించాలని చెప్పేసి అనేక సంఘాలు ఫిర్యాదు చేస్తే దానికి స్పందించినటువంటి ప్రభుత్వం కట్టడానికి అనుమతులు ఇచ్చింది. అది ఓకే, కానీ కట్టడం ఏదైతే ఉందో అది సామాన్యుడు అంటే ఏం చదువుకోని వ్యక్తికి కూడా అర్థమవుతుంది. అది ఎలా కట్టారంటే సుమారు 6-7 ఫీట్ల హైటు అంబేద్కర్ కనిపించకుండా కట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది అంతే అంటే ఒక సామాన్యునికి వచ్చే ఆలోచన కూడా మరి ఇక్కడ అధికారులకు ఆ పనులు చేయించే కాంట్రాక్టర్కు రాకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఒక సూపర్వైజర్ లేడా ఇంకోనైనా లేరా? అది ఇలా అన్ని సెక్టర్లలో ఒక పూర్తి నైరాశ్యం వచ్చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరికైనా ఏ ప్రాంతంలో అయినా కానీ ఎవరికైనా ఏదైనా చిన్న బాధ వచ్చిందంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తామనే ఆలోచన వస్తుంది. కానీ నిన్న మొన్న గత 2 రోజులుగా మనం గమనిస్తే పోలీసు వాళ్ళ భార్యలే వాళ్ళ కుటుంబ సభ్యులే రోడ్లపైకి వచ్చేసి కొన్ని కొన్ని అంటే చట్టబద్ధమైన న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల పైన వాళ్ళు కూడా నిరసన చేస్తున్నారు. పోలీసుల బంధువులు నిరసన చేస్తే సాటి పోలీసులు వాళ్ళపైన దాడులు చేస్తున్నారు, దూషిస్తున్నారు. ఇది రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరిగినటువంటి పరిస్థితి. మరి దీనికి అంతటికీ కారణం ఏంటి? చాలా చిన్న చిన్న విషయాలు కూడా విపరీతమైన పరిస్థితుల్లోకి వెళ్ళి ఒక నిరసన, ఒక ధర్నా, ఒక ర్యాలీ, ఒక రాస్తా రోకో చేయవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది గమనిస్తే ప్రజల బాధలు వినేవారు ఎవరు లేరు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఏ ఒక మంత్రి కానీ, ఇన్ఛార్జ్ మంత్రి కానీ, లేదా ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా ప్రజలను పట్టించుకోవడం లేదనేది ఇక్కడ పూర్తిగా అర్థమవుతుంది. పోనీ సెక్రటరేట్కి వెళ్ళి ఎవరైనా మంత్రులు ఉంటే కలుద్దామంటే అక్కడ వాళ్ళు కలవడం లేదు. పోనీ సీఎంఓ ఆఫీస్కి వెళ్ళి కలుద్దామా అంటే సీఎంఓ ఆఫీసు 6వ అంతస్తులో ఉంది, 6వ అంతస్తులోకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. ఓన్లీ ఎమ్మెల్యేలు, అంతకుముందు ఎవరైతే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ముందుగా పర్మిషన్ తీసుకున్నటువంటి పెద్ద పెద్ద విఐపీలు ఉంటారో వాళ్ళకే పర్మిషన్ ఉంది. మిగతా వారు ఎవరు కూడా సీఎంఓ 6th ఫ్లోర్కి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పాత సెక్రటరేట్ భవనంలో సీఎంఓ ఆఫీస్కి ఒక గుర్తింపబడిన సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎవరైనా సరే ఈజీగా వెళ్ళే అవకాశం ఉండే. అక్కడ పనిచేస్తున్నటువంటి ముఖ్య కార్యదర్శులతో ఫలానా ఫైల్ ఎక్కడుంది, అది ప్రాసెస్ అయిందా లేదా, ఎంతవరకు ఉంది, ఎక్కడ ఆగిపోయి ఉంది అనేది ఈజీగా తెలుసుకునే అవకాశం ఉండే. కానీ ప్రస్తుత కొత్త సెక్రటేరియట్లో అధికారులు అందుబాటులో ఉండరు, మంత్రులు అందుబాటులో ఉండరు, శాసనసభ్యులు అందుబాటులో ఉండరు. ఎవరైనా అధికారులను కలిసి సీఎంఓ ఆఫీసులో ముఖ్య కార్యదర్శులను కలిసి ఏదైనా మెమరాండం ఇద్దాము, ఏదైనా తెలుసుకుందామంటే పైకి ఎక్కడానికి అవకాశమే లేదు. ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. మొన్న ఇదే మన సచివాలయం వద్ద బైఠాయించారు కానిస్టేబుళ్ల భార్యలు. నిన్న గురుకుల టీచర్స్ ఎవరైతున్నారో మాకు అన్యాయం జరుగుతుంది, న్యాయం చేయాలని ప్రజాభవనం ముట్టడించారు. బీజేపీ
నాయకులు మూసీ నది మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలకు న్యాయం చేయాలని నిన్న ఇంద్రపార్క్ దగ్గర వాళ్ళు ధర్నాలు ప్రతిరోజు ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ఏదో ఒక సమస్యపైన ఈ మాదిరిగా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి మరి ఇంకో ముఖ్యమైన విషయం ఓ మంత్రి లేడు ఏదైనా శాంతి భద్రతల విషయం చర్చిద్దామంటే దీనికి పోను ఒక విద్యాశాఖ మంత్రి లేడు ఒక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేడు ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉన్నాయి పాపం ఆయన ఎంతగానం ఎంత సమయమని పని చేస్తాడు ఎన్ని రకాల శాఖలను చూసుకోగలుగుతాడు ఇవన్నీ చూస్తుంటే గతంలో ఒక 10 సంవత్సరాల కింద కాంగ్రెస్ పాలన ఎలా ఉందో అంతకంటే విభిన్నమైన రీతిలో చాలా అద్వానంగా ఉందనేది ప్రజల అభిప్రాయం ప్రజలు చాలా బాధపడుతున్నారు ఈనాడు ఎన్నికలు జరిగి ఇప్పుడు నవంబర్ 30 తారీఖు వస్తే ఒక సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరంలో సాధించింది ఏందయ్యా ప్రభుత్వం వచ్చి కొత్త ప్రభుత్వం అంటే ఏమీ లేదు దీనివల్ల ప్రతి సెక్టార్ ఆఫ్ పీపుల్ లో కూడా చాలా నిరాశ ఉంది దీని గమనించి ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు గనుక చేసుకోకపోతే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది పోని ప్రభుత్వం అలా ఉంది ఏదేదో దాంట్లో బిజీ ఉన్నారు సంబంధిత శాఖల మంత్రులు ముఖ్యమంత్రి గారు అనుకుంటే ఒక సిఎస్ ఉంటారు ఒక డీజీపీ ఉంటారు వారేం చేస్తున్నారు వాళ్ళ కింద ఉన్నటువంటి శాఖల కార్యదర్శులు ఏం చేస్తున్నారు ఎవరు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు మరి ఈ మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సంక్షేమ పథకాలు లేవు శాంతి భద్రతలు లేవు మరి ఈ మాదిరిగా ఉంటే మరి ఎలా అనేది తమను తాము ఓటేసినందుకు బాధపడుతూ ప్రశ్నించుకుంటున్నారు మరి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వెంటనే ఇలాంటి చర్యలు తదుపరి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మేము తెలంగాణ టైమ్స్ న్యూస్ ద్వారా ప్రజల ఆవేదనను తెలియజేస్తున్నాము.